ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ విడుదలవగానే చాలా మందికి చాలా సందేహాలు అనేవి వచ్చాయండి అందులో ముఖ్యంగా ఆల్రెడీ టెట్ పాస్ అయిన వాళ్ళ సర్టిఫికేటు జీవితకాలం చెల్లుబాటు అవుతుందా లేదా లేదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో టెట్ రాసిన వాళ్ళకి మాత్రమే లైఫ్ టైమ్ మ్యాలిడిటీ అనేది ఇస్తారా అనే డౌట్స్ అందరికీ ఉన్నాయి అయితే గవర్నమెంట్ జీవో ప్రకారము జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ డేట్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రభుత్వం సవరించిన ఎన్సిటిఈ చట్టం ప్రకారం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ టెట్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ మెమో జీవితకాలం చెల్లుబాటు అవుతుంది జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి ముందు పొందిన టెట్ అర్హత సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ తేదీ ప్రకారం జీవితకాలం ఉంటుంది అనే ఆర్డర్ అయితే వచ్చిందండి అయితే ఇంతకుముందు టెట్ సర్టిఫికేట్లో సెవెన్ ఇయర్స్ వ్యాలిడిటీ అని ఉన్నది ఇప్పుడు మళ్ళీ అది సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే లైఫ్ టైం వ్యాలిడిటీ అని కూడా ఇవ్వమన్నారు ఈ జీవోని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కొడితే కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడతాయి అందులో సెకండ్ వన్ ఏపీ టెట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని కనబడుతుంది కదండి దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న పేజీ అనేది డిస్ప్లే అవుతుంది దీంట్లో నోటిఫికేషన్ దగ్గర క్లిక్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది అందులో ట్వంత్ పాయింట్లో ఈ జీవో అనేది ఉంది అయితే ఆల్రెడీ టెట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ కోసం అయితే మళ్ళీ రాసుకోవచ్చు